చిత్రం చూద్దామండి. కడప నుంచి పద్మిని రాస్తున్నారు. నిలువ ఉన్న నీరు పూజలకు పనికొస్తుందా తెలియజేయగలవంటి రాస్తున్నారు. ఇప్పుడు నిలువ ఉన్న నీరు పూజలకి పనికొస్తుందా అన్న సందర్భంలో చెప్పిన దగ్గరండి చాలామంది మనసులు బాధపడే ప్రమాదం ఉంది. శాస్త్రం ఏం చెప్తుందో తెలుసునా? చాలామంది ఈ రోజుల్లో మేము ఇంత నిష్టగా ఆరాధన చేస్తున్నాం, అభిషేకాలు అంటారు. ఎలాంటి జలంతో అభిషేకం చేయాలో నియమం ఒకటి ఉంది. ప్రవహించే నీరు మాత్రమే తీసుకోవాలని శాస్త్రం ఉంది. ఎక్కడ దొరుకుతుంది అది? అలాగే నూతిలో నీళ్లు తీసుకున్నప్పుడు కూడా మన వాళ్ళు బకెట్తో తీసేటప్పుడు దాన్ని 3 సార్లు ముంచి మరీ తీసేవారు. ప్రవాహం ఏర్పడుతుంది కనుక ఇలాగా నియమాలు ఉన్నాయి. దానికి అథర్వణ వేదం, యజుర్వేదం చెప్పాయి. అంగిరస సువర్గ లోకం ఎంత అప్సు దీక్షాంతపసి ప్రవేశయన్. ప్రవహించే నీటి లోపల తమ దీక్షా తపస్సు ప్రవేశపెట్టారు. అందుకని ఆ నీటిని స్వీకరించాలి. కాబట్టే ప్రముఖ దేవాలయాల్లో అభిషేకాదులన్నిటికీ కూడా ప్రవహించే నీటినే తీసుకుంటారు తప్ప నిలువ నీటిని తీసుకోరు. అది నియమం. కానీ ఇళ్లల్లో ఆరాధన చేయడానికి చెయ్యగలమాది చెయ్యలేం. దానికోసమే విష్ణు ధర్మోత్తర పురాణంలో పరశురామ పుష్కర సంవాదంలో ఒక అందమైన సన్నివేశం చెప్పారు. ప్రవహించే నీటి లోపల ఈ శుభ్రత ఉంటుంది, ఈ గౌరవం ఉంటుంది. లేనప్పుడు ఏం చేయాలి అంటే తీర్థం ఎక్కడదైనా తీసుకో, భక్తిపూర్వకంగా వీలైతే నూతి నీళ్లు తీసుకోవాలి. తీసుకుని దాంట్లో ఆవగింజలు వెయ్యమన్నాడు. వేస్తేట సర్షప స్నానము అని అంటారు, సర్షప ఆరాధన అంటారు. తద్వారా శుద్ధి జరుగుతుంది అని అంటారు. నిలువ నీరు ఎందుకు వాడకూడదు అంటే దాంట్లో ఏమన్నెములు చేరాయో ఏమయ్యాయో మనకేం తెలుస్తుంది. అందుకని అంచేత చెరువులలో నీరు, దురువుల్లో నీరు వాడేవారు కాదు. ఒకప్పుడు కొలను ప్రత్యేకించి దేవతార్చన కోసమే ఉండేది. అక్కడ కాళ్ళు కూడా కడుక్కోవడానికి వీల్లేదు. ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నాం, పుష్కరిణి పేరు ఉంటుంది, అక్కడ అన్ని రకాల పనులు చేస్తుంటాం. వాళ్ళు బోర్లు పెడతారు స్నానం చేయకండి అని చెప్పి, కనుక షాంపూతో స్నానం చేస్తాం మనం. దురదృష్టం.